హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమవర్ష, కన్సల్టెంట్, 39 హాస్పిటల్, విజయవాడ. సో అసలు ఐవీఎఫ్ మనం ఏ వయసు వరకు మనం సేఫ్గా చేయొచ్చు, ముట్లు ఆగిపోయిన వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతామా, ఇది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అన్నీ ఉంటాయండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఇండియాలో మనకు ఐవీఎఫ్ సెంటర్స్కి బేస్ ఈ ఐసీఎంఆర్ గైడ్లైన్సే మన బేసిస్ అన్నమాట. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం ఆడవాళ్ళు 45 ఇయర్స్ వరకే మనం ఐవీఎఫ్ చేయొచ్చు. 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేవి మనం ట్రై చేయకూడదు అసలు. సో 45 ఇయర్స్ లోపల వాళ్ళకి కొంతమందికి ముట్ట ఆగిపోయి అంటే మెనోపాజ్ అనేది ముందుగానే వచ్చినా కూడా అలాంటి వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ ద్వారా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీస్ మనం ట్రై చేసుకోవచ్చు. బట్ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా మనము ఐవీఎఫ్ అనేది వాళ్ళకి చేయకూడదు. 45 ఇయర్స్ లోపల కనుక వాళ్ళకి మెనోపాజ్ ముందుగానే వచ్చి ముట్ల ఆగిపోయి ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ డోనర్ ద్వారా అంటే ఒక యంగ్ ఎగ్ డోనర్ ద్వారా ఎగ్స్ అనేవి మనం తీసుకొని హస్బెండ్ స్పెర్మ్తో బేబీస్ని తయారు చేసి వాళ్ళ గర్భసంచిని ప్రిపేర్ చేసుకొని అంటే హార్మోన్ థెరపీ ఒక 3 మంత్స్ దాకా అట్లా పెట్టి ఆ యూట్రస్ని మనం రిసెప్టివ్ చేసుకొని అప్పుడు ఆ బేబీని తీసుకెళ్ళి వాళ్ళ గర్భసంచిలో పెట్టి ప్రెగ్నెన్సీస్ ఇవ్వచ్చు. సో అప్ టు 45 ఇయర్స్ మాత్రమే మనకి గైడ్లైన్స్ ప్రకారం ఐవీఎఫ్ చేయడానికి కుదురుతుంది. బియాండ్ 45 ఇయర్స్ వాళ్ళకు కూడా చాలాసార్లు ఐవీఎఫ్ చేయడం జరిగింది, ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చాయి. కాకపోతే అది వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్కి అంత మంచిది కాదు, కాబట్టి మన గవర్నమెంట్ అనేది ఒక రూల్ ఫామ్ చేసింది, 45 ఇయర్స్ అనేది లిమిట్ లాగా పెట్టింది. థ్యాంక్ యూ.